ఈరోజు మనం తాప్సీ పన్ను నటించిన లూప్ లపేట సినిమా ఎలా ఉందో చూద్దాం. టామ్ టైకర్స్ రన్ లోలా రన్ ఆ సినిమాని బేస్ చేసుకొని లూప్ లపేట సినిమాని తీశాడు ఆకాష్ భాటియా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా అంతా ఒక సరికొత్త టైప్లో ఉంటుంది. సరికొత్త ఫోటోగ్రఫీ, ఒకే సీన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం వంటివి ఈ సినిమాలో చూస్తూ ఉంటాం. ఈ సినిమాలో సవి ఫస్టే ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటుంది. హాస్పిటల్ పైనుంచి దూకి చనిపోదాం అనుకుంటుంది, కానీ సత్య వచ్చి కాపాడతాడు. సత్య సవి ఇద్దరు కలిసి ఉంటుండగా సత్య చేసిన చిన్న మిస్టేక్ వాళ్ళ జీవితంలో చిచ్చురేపుతుంది. ఆ మిస్టేక్ ఏంటంటే, సత్య పనిచేస్తున్న హోటల్లో విక్టర్ అనే హెడ్ కుక్ దగ్గర ఓ పని ఒప్పుకుంటాడు సత్య. ఆ పని ఏంటంటే, ఒక కవర్ ఇచ్చి 50 లక్షలు తీసుకురావాలి. ఆ 50 లక్షలు తీసుకొచ్చే టైంలో బస్సులో గంజాయి పీల్చి మత్తుకి లోనై పోలీసులకు దొరికిపోతాడు. పోలీసులను తప్పించుకునే క్రమంలో ఆ బస్సు వెళ్ళిపోతుంది. ఆ బస్సులో 50 లక్షలు వెళ్ళిపోతాయి. ఆ 50 లక్షలు తిరిగి ఇవ్వకపోతే విక్టర్ చంపేస్తాడు, ముందుగానే బెదిరిస్తాడు కూడా. అప్పుడు సవి తన తండ్రి దగ్గర డబ్బులు సంపాదించి సత్యాన్ని కాపాడుకుందా, అలాగే ఒక గోల్డ్ షాప్ ఓనర్ అతని ఇద్దరు కొడుకులు తండ్రి దగ్గర కొట్టేయాలనుకున్న డబ్బును కొట్టేశారా అన్నది మిగిలిన కథ. క్లైమాక్స్లో సవి సత్య ఇద్దరు కలిశారా, ఏం జరిగింది, విక్టర్ ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరికొత్త థీమ్తో, అదొక రకమైన ఫోటోగ్రఫీ, అదొక రకమైన మ్యూజిక్తో ఉంటుంది. చూసే కొద్దీ ఈ సినిమా అంత గొప్పగా ఉంది అన్న ఫీలింగ్ కలగదు, చిరాకు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కానీ సినిమాలో వాడిన టెక్నిక్స్ ఒక యాడ్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అక్కడక్కడ వచ్చే గ్రాఫిక్స్ కానీ, వాళ్ళు చేసే చేష్టలు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక జర్మనీ ఫిల్మో చైనీస్ ఫిల్మో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మనకి ఇండియన్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ అయితే అసలు కలగదు. తాప్సీ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఏం కొత్తగా నటించింది ఏమీ లేదు. తహీర్ రాజ్ భాషన్కి ఈ సినిమా ఒక ఫ్లాప్గా మిగిలిపోతుంది. విక్టర్ పాత్రలో దివ్యేందు భట్టాచార్య బాగానే నటించాడు. మిగిలిన పోలీస్ పాత్రలు, జ్యువెలరీ షాప్ ఓనర్ పాత్రలు ఇవన్నీ కూడా అనవసరం అనిపిస్తుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే కనీసం కలెక్షన్లు కూడా వసూలు చేసేది కాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.